ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నిస్తే కాబోలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బానాయుడిని అరెస్ట్ చేయడం అన్యాయమని కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కోట రమేష్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని వివరించారు. ప్రశ్నించిన వారిని అధికారులు అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విధానం మారాలని ఆయన కోరారు. అక్రమ అరెస్టును తాము ఖండిస్తున్నట్లు వివరించారు. ఈ మధ్య కావలిలో తెలుగుదేశం పార్టీ వైకాపా పార్టీల మధ్య ఒక రాజకీయ ఘర్షణ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మహానాడు విజయవంతం తర్వాత ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన మాలేపాటి సుబ్బానాయుడు గారిపై పోలీసుల అక్రమ నిర్బంధనలు, అక్రమ అరెస్టులు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఆయన చేసిన తప్పే ఉంది అంటే ప్రశ్నించాడు అంతే. ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు రాష్ట్రంలో ఈ మధ్య రోజుకొక మర్డర్ జరుగుతూ ఉంది, 2 రోజులకొక రేప్ జరుగుతూ ఉంది, 3 రోజులకొక ఆత్మహత్య జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. ప్రశ్నించకుండా ఉండడానికి ప్రజాస్వామ్యం కదా. ఈయన సుబ్బానాయుడు గారు ఈ మధ్య ఈ అధికార పార్టీపై ఆయనేమి కక్ష సాధింపు కాదైంది, కేవలం ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల గురించి ప్రశ్నించాడు. తుమ్మలపాయంట్ రోడ్డు విషయం అయితే ఏమి, ఆ పెదపోని ఫ్లైఓవర్ విషయం అయితే ఏమి, ఆ గుంటలు గ్రావల్ తవ్వకాల గురించి ప్రశ్నించారు. మీరు సరిగ్గా పనులు చేస్తే ఎవరు ప్రశ్నించరు, ఆయన బాధ్యతగా ప్రశ్నించారు. ఇప్పుడు 4 ఏళ్ళు అయింది, ఆ పెదపోని ఫ్లైఓవర్ అసలు ఏమి, ఇంతవరకు కావాలి ప్రజలకు ఎంతో ముఖ్యం అది, దాన్ని పట్టించుకున్న దాని అవలేదు మీరు. అదేవిధంగా తుమ్మలపేట రోడ్డు, కావల్లో ఈ మంచినీటి సమస్యలు కానీ చాలా ఉన్నాయి. ఇప్పుడు కావల్లో ఈరోజు సుబ్బానాయుడు గారు తన సొంత నిధులతోటే తుమ్మలపేట రోడ్డు ఇస్తున్నారు. ఎందుకని, ఆడ ప్రయాణం చేయాలంటే ప్రజలు నడుము విరిగిపోతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారు. మరి ఆయన సొంత నిధులతో నిర్మిస్తున్నారంటే, దాన్ని రిపేర్ చేస్తున్నారంటే మరి మీరు సిగ్గు తొలగించుకోవాలి. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, అక్రమంగా ఊరికే దాడులు చేయడం, అరెస్టులు చేయడం కాదు, మీరు మంచి పనులు చేయండి, మేము సమర్థిస్తాం. మీరు తప్పు చేస్తే విమర్శిస్తుంటాం. కాబట్టి నేను మా సుబ్బానాయుడు గారి అరెస్టుని, ఇంకా మా కార్యకర్తలు కూడా కేసులు పెట్టారు, ఇవన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాను.